ఆల్ ఇండియా భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమైక్య ధర్నా పిలుపులో భాగంగా శాటిలైట్ వేములవాడ బ్రాంచ్లో ఏజెంట్స్ రెస్ట్ డే నిర్వహించి అనంతరం డిమాండ్ల మెమోరాండంను బ్రాంచ్ మేనేజర్ సురేష్ కు అందించారు. పాలసీలకు జీఎస్టీ తీసివేయాలని, బోనస్ పెంచాలని, ఏజెంట్ల గ్రాట్యుటీ 10 లక్షలకు పెంచాలని, గ్రూప్ ఇన్ఫర్మర్ ఇన్సూరెన్స్ నాన్ క్లబ్ ఏజెంట్లకు కల్పించాలని, గ్రూప్ ఇన్సూర్ టర్మ్ ఇన్సూర్ నాన్ క్లబ్ ఏజెంట్లకు కల్పించాలని, పూర్తి కుటుంబానికి ఆరోగ్య బీమా జీవితాంతం కల్పించాలని డిమాండ్ చేశారు. 1956లో ఏర్పాటు చేసిన కమిషన్ కాకుండా ఐఆర్డీఏ సూచించిన కమిషన్ ఇవ్వాలని, లోన్ పైన వడ్డీ రేటు 7% ఆలస్యంగా చెల్లించిన రెన్యువల్ ప్రీమియంకు 7% వడ్డీ తగ్గించాలని కోరారు. ఎఫ్డీఐ 74 నిర్ణయం విరమించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాజూరి సత్యయ్య, గజవాడ శ్రీనివాస్, పెంట రాజేందర్, ఏముల శ్రీనివాస్, ముదాం శ్రీనివాస్, భూమానందం వేణుగోపాలం, దేశగౌడ్, నగరం గంగాధర్, చెర్ల మల్లేశం, రాజూరి ప్రేమచంద, డి మల్లేశం, శ్రీనివాసరెడ్డి, ఆనందరావు, సంకోజి సత్యయ్య పాల్గొన్నారు. లియాఫీ ఫెడరేషన్ ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈరోజు మన సిరిసిల్ల బ్రాంచి ఆయన ఎస్ఓ వేములవాడ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య విశేషాలు ఏమిటంటే, పాలసీదారులకు మెరుగైన బోనస్ రేట్లు ఇవ్వాలని, మెచ్యూరిటీలో చాలా తక్కువ వస్తుందని పాలసీదారులతో ఎక్కువ ఇబ్బందులు వస్తున్న కారణంగా ఏజెంట్ల అందరము మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి వినించడం జరుగుతుంది. రెండవది, లేటుగా చెల్లించినటువంటి ఎల్ఐసి ప్రీమియంలో కూడా ఏ బ్యాంకులో లేనటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ 9.5% వేస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే తగ్గించి పాలసీదారులకు న్యాయం చేయాలని, అట్లాగే ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ ఐఆర్డీఏ సూచించినటువంటి కమిషన్ రేట్లను ఏజెంట్లకు ఇవ్వాలని, ఎప్పుడో 1956లో నిర్ణయించినటువంటి కమిషన్ రేట్ని ఇప్పటివరకు ఇస్తుంది, ఒక రూపాయిని పెంచిన సందర్భాలు లేవు కనుక మా ఏజెంట్ల కష్టాలను అర్థం చేసుకొని ఐఆర్డీఏ కమిషన్ రేట్ను నిర్ణయించింది, ఆ రేట్ను ఎంబడే అమలు చేయాలని మా యొక్క ఏజెంట్ల సమాఖ్య తరఫున నేను కోరుతున్నాను. ఒక 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఈ వృత్తి చేస్తూనే ఉన్నాం కాబట్టి మాకేదో మామూలు లిమిటెడ్ టర్మ్ కాకుండా మేము ఉన్నంత వరకు సర్వీస్లో ఉన్నంత వరకు కూడా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించి మా కుటుంబానికి, మా పిల్లలకు, మా యొక్క స్పౌజ్కు మాకు ఇన్సూరెన్స్ కల్పించి మా కుటుంబానికి రక్షణ కల్పించాలని, మా యొక్క వివిధ రకాలైనటువంటి సమస్యలను తీర్చి మాకు ఉన్నతంగా ఉంచాలని మేము, ఎందుకంటే సమస్యలతో చాలా ఇబ్బందిగా మేము వ్యాపారం చేస్తూ ఈ సంస్థను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మేము అంత అది అత్యంత మొదటి స్థానంలో ఉంచినందుకు మాకు రక్షణ తక్కువై మేము ఒక ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ రక్షణ పెంచి మాకు మమ్మల్ని కాపాడాలని కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం. ఈ లీడర్లు అందరం కలిసి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్ల ముందు పాలసీదారుల యొక్క శ్రేయస్సు కొరకు మరియు ఏజెంట్ల యొక్క శ్రేయస్సు కొరకు ప్రభుత్వము మరియు కార్పొరేషను వలన చిన్న చూపు చూసి అనవసరంగా ప్రభుత్వం ఏమో పాలసీలపై జీఎస్టీ ప్రకటించింది, ఆయన లోన్ ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువ ఇచ్చింది, తర్వాత ప్రీమియం కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చింది, కాబట్టి పాలసీ హోల్డర్లకు లాభం జరగాలనే ఉద్దేశంతో మొత్తం టోటల్ దేశవ్యాప్తంగా లియాఫీ ద్వారా మేమందరం ఈరోజు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాము. ప్రభుత్వం కూడా దీన్ని కళ్ళు తెరవాలని, కార్పొరేషన్ కూడా కళ్ళు తెరవాలని ఈ యొక్క మా ధర్నా కొనసాగుతుంది. ఇలాగనే మేము చెప్పినటువంటి ప్రతిపాదనలు, ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఎప్పటికీ ఈ నిరోధక సమ్మె సాగుతూనే ఉంటుంది. పాలసీదారులకు మేలు జరిగేంత వరకు ఈ యొక్క ధర్నాలు కొనసాగుతాయని తెలియడం అయింది.